ఎవరు అధికారం దగ్గర ఉంటారో వాళ్ళు అంబేద్కర్ గారు చెప్పారు, అన్ని సమస్యలకి అన్ని ప్రశ్నలకి సమాధానం ఒకటే, సమాధానం ఒకటే తాళం చేయి, ఏంటంటే రాజకీయం. మన కులం చూడడం, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎవడన్నా నాయకుడికి ఎదుగుతుంటే వాడిని పెద్దం చేయి. నీ సొమ్మేం పెట్టద్దు, ఓటేసినండి వెళ్ళి, కనీసం వాడికి వెళ్ళి కనీసం ఓటేసి తీరండి. రేపు ఎలక్షన్ అప్పుడు కూడా తీరిక శుభ్రంగా తిని మధ్యాహ్నం రెడీ అయి బయలుదేరు మాకు ఎలక్షన్ బూత్లకి. కమ్మోళ్ళు ఏం చేస్తారంటే పొద్దున 8 గంటలకు ఓట్లు వేసేసి 9 గంటల నుంచి 5 గంటల దాకా వేరే వచ్చే ఓట్లు ఇస్తారు. మనం మధ్యాహ్నం తర్వాత భోజనం అయితే బయలుదేరుతాం, మన ఓటు ఎవడేసేస్తుంటాడు ఆల్రెడీ, అది పోయిన బూత్లో ఉండదు, మన ఓటు ఉండదు అక్కడ. కాబట్టి మన పేద కులాల నుంచి పార్టీలు పెట్టి, రాష్ట్ర స్థాయిలో పార్టీలు పెట్టి నడిపే వ్యవస్థలు మనకు లేవు. పేద కులాల్లో అంత డబ్బు లేదు, అయినా సరే ఈ రోజున చిరంజీవి గారు పార్టీ పెట్టి 100 సీట్లు పైన బీసీకి ఇచ్చారు, 115 సీట్లు. మేమందరం గొడ్డు చాకరీ చేసాం ఆ పార్టీకి. పార్టీ ఓడిపోలా, 18 సీట్లు అంటే ఓడిపోవటం కాదు, కానీ ఆయన్ని రోజు పెదరగొట్టి ఈ పార్టీ ఉంటే చచ్చిరెడ్డి పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, పవర్ షేరింగ్ ఇవ్వాలా, ఎందుకు పార్టీ లేకుండా చేస్తే పోతే ఆయన అసలే పిలుకోడు కదా. రోజు ఇంటికి వెళ్ళి బెదిరిస్తే సరిపోతుందిగా సార్, మీ ఆస్తులు అయిపోతాయి, మీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, మీ నవ్వులు పాలైపోతారు, మొదటిసారి గెలవని పార్టీకి ఎప్పుడు గెలవదు, ఇలా రోజు ఇంటికి వెళ్ళి పిక్కు తినేవాళ్ళు. చిరంజీవి గారి అపాయింట్మెంట్ మనకు కావాలంటే సంవత్సరానికి కూడా దొరకదు, నేను ఆయన ఇన్ఛార్జ్గా పనిచేసి తిరుపతికి, ఆయన అపాయింట్మెంట్ ఖమ్మం రెడ్లు మాత్రం దొరుకుతుంది, అదేంటో మరి అపాయింట్మెంట్ మనకు దొరకదు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి అపాయింట్మెంట్ మనకు దొరకదు, రెడ్లు ఖమ్మలు మాత్రం బాగా దొరుకుతాయి. వాళ్ళ స్థాయి, వాళ్ళ స్థాయిలో ఉన్నారు. రోజు రెచ్చగొట్టి పార్టీ తీసేశారు, మళ్ళీ రోడ్డు మీద పడ్డాం అందరం కలిసి. మళ్ళీ రెడ్డి గారు చౌదరి గారి దగ్గర చేరాం. మళ్ళీ ఇప్పుడు ఈయన ఒకటి బయలుదేరాడు మా పవన్ కళ్యాణ్ గారు, నేనేదో చేస్తా సమాజానికి ఏదో ఒకటి చేస్తాను. ఓడిపోయినా తిరుగుతున్నాడు, పని చేస్తున్నాడు. ఓడిపోయినా సరే అవమానాలు పొందేనా కష్టపడి తిరుగుతున్నాడు. మొన్న పోయిన ఎలక్షన్లకి 22% జనాభా చెప్పారు కదా, మరి మిగతా కుల ఓట్లు తీసేయండి, మీ ఓట్లు పడాలిగా, 6% ఎట్లా వచ్చినాయి. ఏమన్న గారు తెలుసా, ఏ పవన్ కళ్యాణ్ గారు ఓటు ఏంటంటే వాళ్ళ అన్నగారు మమ్మల్ని అందరూ ముంచి వెళ్ళిపోయారండి, మీ సొమ్ము తిన్నాడు చిరంజీవి గారు, మా సొమ్ము పోయింది, మీదేం పోలేదే, మేము ఖర్చు పెట్టింది చిరంజీవి గారు, మీరెవరు పెట్టలేదే, మేము పెట్టాం చిరంజీవి గారు, మీరు ఓటేశారు మహా ఇతంతే. లేదండి, వాళ్ళ అన్నగారు మన పొరుగు తీసారు, రోడ్డు మీద పెట్టారండి మనల్ని. ఈయన ఈసారి ఓడిపోయినా నిలబడితే వేస్తాంలేండి, అంటే ఇక్కడ చచ్చాక చచ్చిపోయాక వేస్తారా ఈ పార్టీ కూడా. లేదు లేదండి రాము గారు, ఈసారి వదిలేయండి, 2019 ఎలక్షన్స్ అడగద్దు. ఆయన ఓడిపోయినా అలాగే నిలబడితే వాళ్ళ అన్నలాగా వెళ్ళిపోకుండా నిలబడతానని ప్రూవ్ చేసుకుంటే మేము వేస్తామన్నారు. అతను ప్రూవ్ చేసుకున్నాడు, నేను నిలబడతాను సమాజానికి చేస్తానని. ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోండి, మీ నిజాయితీ, మీ దమ్ము ఎలక్షన్లో ఓటేసి చూపించండి. మీ దమ్ము ఏంటో ఎలక్షన్లో ఓటేసి చూపించి పేద కులాన్ని, బీసీఎస్సీ కులాన్ని అందరినీ కలుపుకోండి. భారతదేశం అన్ని రాష్ట్రాల్లో బీసీఎస్సీలు ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రి కూడా బీసీ కలుపుకోడు. ఈ దరిద్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలకి దరిద్రం. ఈ రెడ్డి, కమ్మ, వెలమ దొర వీరు పరిపాలన చేస్తున్నారు, మైనారిటీకి 1%, 2% ఉన్న కులాలు. ఇదంతటి మూల కారణం కాపు ఎవరిదంటే కాపుదే, అతిపెద్ద జాతికి ఉన్న మీరు బీసీఎస్సీలు కలుపుకొని పోరాటం చేయకపోబట్టే ఈ దున్నపోతుల్లాగా మన మీద పడి వేల కోట్లు తిని ఈ రాష్ట్రాలు అప్పులు పాలు చేస్తున్నారు. ఈసారన్న కళ్ళు తెరవండి, అందరూ ఒక మాట మీద ఉండండి, ఈ పేద కులాల నుంచి వచ్చే నాయకుల్ని కాపాడుకోండి, పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడండి. రేపు రాబోయే ఎలక్షన్స్ మీ దమ్ము సత్తా మాటల్లో కాకుండా చేతల్లో చూపించండి. థ్యాంక్ యూ.